చేతు చేతు వస్తున్నా. ఆహా, అంతగా ఆవలింతలు వస్తున్నాయి ఏంటి చైతమ్మా? పగటి నిద్ర కూడా? రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతు? రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది, కొంచెం అయింది నడుముకి బెండు. చింతామణికి వయసు వచ్చినా వయ్యారం తగ్గలేదంటూ నువ్వు నడుము జారినా నడకలో నాజుకు మాత్రం తగ్గల. ఏమో పేరు అమ్ముకుట్టి, కూర్చో. మనిషిని చూశావుగా, తేనె తుట్టి. హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి. నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ జగదాంబప్ప ఈవెన్ రూమ్ లోకి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అమ్మకుట్టి. నేను చెప్పాను కదా నీకన్ని రెండు సార్లు అలవాటు. నువ్వు కొంచెం ఆపుతావా? అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మరిద్దరం ఈ రోజు నుండి రూమ్మేట్స్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, కుడివిస్తే పండగ అయినట్టు మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు? నేను బయలుదేరతా. వస్తా. ఉండు, నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను. నాకు కొంచెం టీ తెచ్చిపెట్టవా? టీ ఏనా? జ్యూస్ వద్దా? టీ చాలు. ఓకే, బాయ్ చైతు. అబ్బబ్బబ్బా, ఒక్క పోసేస్తుంది. ముందే స్నానం చేయాలి. ఏంటి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నావు? మనసులో ఏదో ఫీలింగ్ పెట్టుకుని చూస్తున్నట్టుగానే నీ మొహం చెప్తోంది. సర్లే, ఏదైతే ఏమి, ముందే నేను స్నానం చేసొస్తా. అబ్బబ్బబ్బా చైతు, ఏంటి సోప్ మర్చిపోయాను, కొంచెం తెచ్చివ్వా. అక్కడ వేరే సోప్ ఉంది, ఈ పుటకు దాంతో సర్దుకో. లేదమ్మడు, వేరే సోప్ తో అయితే నాకు ఎలర్జీ వస్తుంది. ప్లీజ్ సోప్ తెచ్చివ్వకపోతే బట్టలు లేకుండా నేను ఇలాగే రావాల్సి వస్తుంది. వద్దు, రావద్దు, నేనే తెచ్చిస్తాను. వెరీ గుడ్. ఏంటి అలా కంగారు పడతావు? బాత్రూమ్ లో మగాడని చూసినట్టు మరిద్దరం ఆడవాడమేగా. ఈ బట్టలు కూడా తీసేసాయి, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. వద్దు, నేను మీరు వచ్చే ముందు స్నానం చేశాను. ఎక్కడే ఉంటే నా బట్టలు కూడా తడిసిపోతాయి. నేను బయట ఉంటాను. ఎవరు ముఖం చూసానండి? ఏమిటి మూతి బిగించావు? ఇప్పటిదాకా నోట్లో ఏం పెట్టుకున్నా? చైతు పీతు. చూడు చైతు, అందం మనిషికి దేవుడిచ్చిన వరం. అందంగా ఉండటమే కాదు, అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇదిగో నీ చేతులకు చూడు, ఆ వెంట్రుకలు ఎంత చండాలంగా ఉన్నాయో. నా చేతులు చూడు, వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి. అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట. బ్యూటీ పార్లరా? నేనా? అవును అవును చైతు, తయారవు, వెళ్దాం. ముందు నువ్వు డ్రెస్ అప్ అవ్వు, వెళ్దాం. నా రిసెప్షన్ తర్వాత కానీ ముందు నువ్వు రెడీ అవ్వు, ఇద్దరు కలిసి వెళ్దాం. అది సజిత వచ్చాక నాకు జగదంబ గారితో పని ఉందిలే, కానీ నువ్వు తారకన్ను తీసుకెళ్ళు. ఈ సాల్తీతోనా? ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది. అది కాదులే నీ భయం, నాతో పాటు వస్తే నిన్నెవ్వరు చూడరని భయం. సర్లే, నీకు నేను కాదు, ఆ పిచ్చోడు నాడే వాడే బెటర్. ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చి మొహమే ఉత్తమం. వస్తా. నీ సంగతి తర్వాత చెప్తాలే. ఏంటి చెప్పేది కొబ్బరి? ఒరే అడ్డో సార్, దాన్ని ఇక్కడ తీసుకురారా. అట్లాగే సార్, తీసుకురా. హాయ్. ఏంటే ఆ మినిస్టర్ గారితో నాకు ఫోన్ చేయంతావా? నీ దారి కట్టమొస్తే నాకు నరకం చూపించావే. ఇప్పుడు ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. ఈ ఉద్యోగం నాకు ఇంటికితో సమానమే. ఏ ప్రెస్ మీట్ లో నిన్ను పత్రికలు పొగిడినయో, మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టి నీ పరువంతా తీసేసి నా ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతానే. ఇలాంటి విషయాలు పత్రికలకి ఛానల్స్ కి ఎక్కితే తనకి పబ్లిసిటీ ఫ్రీగా వస్తుందన్న ఫీలింగ్ చంపేతనే. నీకు బాగా కొవ్వొట్టయిందే. యు మీన్ కొలెస్ట్రాల్?
తోలు తీసేస్తానే, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే. మనసిచ్చిలో నన్ను వదిలేసి నువ్వు ఆ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతావా? ఆడు మంత్రి అయితే నువ్వు కంత్రివే. మీరిద్దరూ గెస్ట్ హౌస్ లో బం బం బోలే అంటుంటే బయట మేం కాపలాగాయాలా? సిద్ధగొట్టేయాలా నిన్ను. ఒరే అడ్డో సార్, దీన్ని లోన వేసి లేడీ కానిస్టేబుల్స్ తో ఒడ్లోడ దించి మరీ గుమ్మించారా? అప్పుడు కాని కొంగు దిగదు. అరుస్తుంది పోలీసు, ఆవిడ టార్చర్ చేస్తుందా ఏమిటి వెరైటీగా? అదేంటి సార్, దానికి బదులు మన వాళ్ళు అరుస్తున్నారేంటండి? నేను ముందే చెప్పాను కదా మీరు భయపడతారని. నాకు తెలుగు కూడా వచ్చు, తెలుగులో ఏడవండి. మారదు కాదు సార్, మొగాడు సార్. సైలెన్స్ సార్, షాక్ లో ఉన్నారు, డిస్టర్బ్ చేయకండి. మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అదేంటి సార్, చచ్చిన వాళ్ళ కదండి మౌనం పాటించేది. ఏంటి అది మొగోడా? ఎవర్రా నువ్వు? నా పేరు చైతన్య. ఆ మర్డర్ చేసింది నువ్వే కదా? కాదు సార్, మర్డర్ చేసింది నేను కాదు సార్. ఏయ్, నా కన్ని తెలుసు, కానీ నీ నోటితోనే చెప్పించాలని చెప్పు. ఈ వేషం ఎందుకు వేసావరా? ఇంతకంటే వేరే మార్గం లేకపోయింది సార్. మర్డర్ చేసింది నేను కాదు సార్, గగన్. చా, నమ్మమంటావా? నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది సార్. నిజమా? నిజం సార్. సార్ మీరు ఒక అవకాశం ఇస్తే నేను నిరూపిస్తాను సార్. తప్పించుకుంటే సార్? ఎన్నాళ్ళని తప్పించుకుంటాను సార్. మీకు అనుమానంగా ఉంటే మీరు నా వెంటే ఉండండి. ఈ మాట అంటున్నావు కాబట్టి నమ్ముతున్నాను, బట్ ఆ నేరస్తుడు దొరికే వరకు నువ్వు ఇదే గెటప్లో కంటిన్యూ అవ్వు. చూడు, నీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు, బట్ ఆ గగన్ గారిని నువ్వు సాక్ష్యాధారాలతో పట్టించావంటే నాకు హెల్ప్ చేసినట్టు అవుతావు. ఓకేనా? జనరల్గా గగన్ ఎక్కడుంటాడు? మూన్ మూన్ హోటల్లో సార్. మూన్ మూన్ హోటల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. లేడీ కానిస్టేబుల్స్, సార్, కౌన్సిలర్ కొడుకుని చంపిన వాడిని పట్టుకోబోతున్నాను, కౌన్సిలర్ని మూన్ మూన్ హోటల్కి రమ్మన్నానని చెప్పండి. కానిస్టేబుల్ సార్, ఫాలో మీ సార్. నా టోపీ ఎవరు తెస్తారా? నేనే సార్ తెస్తున్నాను సార్. రండి బామ్మ. ఇదేనా మీ ఇల్లు? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నామమ్మా. సమయానికి వచ్చారు, మీరు వస్తారో రారో అనుకున్నాం. సడన్ గా లగ్గం పెట్టడం వలన మా వాళ్ళందరినీ పిలవడానికి కుదరలా, అందుకని నేను ఒక్కదాన్నే వచ్చా. అమ్మో, నా మనవరాలు అసలే తిక్కలది, ఎటు పోద్దో తీసుకురామ్మా. అలాగే బామ్మ. మనవరాలు పెళ్లి కళ్ళారా చూసుకుందామని ఆశగా వచ్చానమ్మా. చాలా సంతోషం, మీరు రావడం వల్ల మా కోడలికే కాదు మాకు కూడా పెద్ద దిక్కున్నంత ఆనందంగా ఉంది. సార్, ఈ స్పాటిగా కౌన్సిలర్ గారిని ఎందుకు రమ్మన్నారు సార్? వాళ్ళకి వాళ్ళకి లింక్ పెట్టి మనం వేడుక చూడటం. మీరు ఇంటెలిజెంట్. ఇదిగో, ఇది నీ బ్లౌజ్ లో జాగ్రత్తగా పెట్టు, అక్కడ మీరు మాట్లాడుకునేదంతా మా దగ్గర రికార్డ్ అవుతుంది. విషయం జాగ్రత్తగా రాబట్టు. ఓకేనా? ఓకే సార్. తీసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.